హలో అందరికీ హాయ్ ఈరోజు టాపిక్ వచ్చి బిగ్ బాస్ షో కోసం అండి ఎందుకంటే బిగ్ బాస్ షోలో పలవి ప్రశాంత్ కేసు విషయాలు అన్ని విషయాలు అన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు స్పీడ్ స్పీడ్గా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రోజు టాపిక్ వచ్చి మీకు అర్థమై ఉండ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఏ టాపిక్ అనేది మీకు విషయం బిగ్ బాస్ షో కోసం తెలియజేస్తున్నాను రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల సంచలనం అవుతున్న అంశాల్లో బిగ్ బాస్ ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసు వ్యవహారం ఒకటి అంతలా ఇది హాట్ టాపిక్గా మారిపోయింది అందుకు అనుగుణంగానే ఈ కేసులో తరచూ ఏదో ఒక మలుపు కనిపిస్తూనే ఉంటుంది ఇలా రెండు రోజుల వ్యవధిలోనే ఈ అంశాల్లో ఎన్నో ట్విస్టులు ప్రశాంత్ అభిమానులను ఆందోళనకు గురిచేశాయి ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ హోస్ట్ అకినేని నాగార్జున హైకోర్టు న్యాయవాది బిగ్ బాస్ షాక్నే ఇచ్చారు అసలేం జరిగింది ఆ వివరాలన్నీ చూసేయండి మీరు బిగ్ బాస్ ఫినేలే తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన దాడులు అల్లర్లకు పల్లవి ప్రశాంత్ జూబ్లీ హిల్స్ పోలీసులు వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైంటీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ సహా మరో మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే దీని తర్వాత అతడిని అరెస్టు చేయాలని భావించిన పల్లవి ప్రశాంత్ కనిపించకుండా పోయాడని ప్రచారం బాగా జరిగింది పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే అతడు ఒక వీడియోని రిలీజ్ చేశాడు అందులో తాను ఎక్కడికి పారిపోలేదని ఇంట్లోనే ఉన్నాడని అందరికీ వెల్లడించారు ఇది వచ్చిన కొన్ని గంటల్లోనే జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ నివాసానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు అనంతరం వాహనంలోకి హైదరాబాద్కు తరలించారు రంగంలోకి న్యాయవాది అంటే ఆయన ఏమన్నారో తెలుసుకుందాము బిగ్ బాస్ ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో మొదటి నుంచి వాళ్ళ ఫ్యామిలీకి హైకోర్టు న్యాయవాది అరుణ్ అండగా నిలుస్తున్నారు ఈ క్రమంలోనే రైతు బిడ్డను అరెస్ట్ చేసిన తర్వాత సదరు లాయర్ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ బిగ్ బాస్ నిర్వాహకులకు కూడా ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది అరుణ్ తెలంగాణ మానవ హక్కుల కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదులో బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది బిగ్ బాస్ ఫైనలే రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదయ్యాయి మరి నిర్వాహకులు కూడా దీనికి బాధ్యులే కదా వాళ్ళపైన కేసులు నమోదు చేయలేదు దీనిపై చర్యలు తీసుకోవాలి అని అందులో రాసుకొచ్చారు అందులో నాగార్జున పేరు కూడా ఉంది ఇదే ఫిర్యాదులో హైకోర్టు న్యాయవాది అరుణ్ బిగ్ బాస్ హోస్ట్ అఖిలేని నాగార్జునకు సైతం షాక్ ఇచ్చారు తెలంగాణ మానవ హక్కుల కమిషన్కు ఇచ్చిన కంప్లైంట్లో బిగ్ బాస్ గొడవ తర్వాత నమోదు అయిన రెండు కేసుల్లో హోస్ట్ నాగార్జున పేరును ప్రస్తావించలేదు ఈ కేసుల్లో ఆయన పేరు కూడా చేర్చాలి నాగార్జున కూడా ఈ గొడవలకు బాధ్యులే అంటూ పేర్కొన్నారు నాగార్జున వారెంట్ తెలంగాణ మానవ హక్కుల కమిషన్కి ఇచ్చిన ఫిర్యాదుల్లోనే హైకోర్టు లాయర్ అరుణ్ అంతా గొడవ జరుగుతుంటే బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు అందుకే ఆరు ఆర్టీసీ బస్సులు క్వార్లు ధ్వంసమయ్యాయి ఇప్పటికే ఇక ఈ విషయంపై హైకోర్టులో పిటిషన్ వేశాను నాగార్జున్ని కూడా అరెస్ట్ వారెంట్ మంజూరు చేసి వెంటనే అదుపులోకి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు ఏదేమైతే బిగ్బాస్ షో ఇలా జరుగుతూ ఉంది మొత్తం పూర్తయిపోయింది ఏడో సీజన్ ఈసారి చాలా సక్సెస్ఫుల్గా అయింది అని అనుకున్న క్రమంలో ఇలా ప్రశాంత్ కోసం చాలా గొడవలు జరుగుతున్నాయి ఏంటి ఎక్కడికి వరకు వెళ్తుందో అనేది తెలియడం లేదు ఇందులో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి అలాగే అందులో నాగార్జున గారు హోస్ట్ చేశారు కదా ఆయన పేరు కూడా వినిపిస్తుంది మరి ఎక్కడి దాకా వెళుతుంది ఏంటి అనేది తెలియడం లేదు కేసు అయితే వాదిస్తున్నారు కాకపోతే ప్రశాంత్ జైల్లో ఉండాలా బయట ఉండాలా ఏంటి అనేది తెలియడం లేదు వాళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా బాధపడుతున్నారు మా వాడికి కప్పు వద్దు ఏది వద్దు మా వాడిని వదిలేయండి మేము కూలి చేసుకుని బతికే వాళ్ళము అని చాలా బాధపడుతున్నాడు మొత్తం మీద ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్లోకి వస్తే ఇంత రచ్చ జరుగుతుందా అని ప్రేక్షకులందరూ అనుకుంటున్నారు తన ఫ్యాన్స్ అయితే మేము చెయ్యకపోయినా సరే తప్పక మమ్మల్ని బాధితులు అంటున్నారు ఇది ఎవరు చేశారో తెలియదు అయినా కానీ మా మీదే వేస్తున్నారు చేసిన వాళ్ళని పోలీసులు పట్టుకోలేరా ఏం చేయలేరా అని అందరూ అంటున్నారు కానీ ఎవరైతే చేశారో వాళ్ళు వచ్చి దొరకలేదు కానీ ప్రశాంత్పై ఇలాగ ఆరోపణలు అయితే వస్తున్నాయి ప్రేక్షకులందరికీ ఒక మంచి షోగా బిగ్ బాస్ నిలవాలని అనుకున్నారు కానీ ఎప్పుడు కూడా వినోదపరిచే బిగ్ బాస్ ఈసారి బాగా వినోదపరిచింది అంతకంతకి చాలామంది వీళ్ళంటే వీళ్ళ గెలుస్తారు మావాడంటే మావాడు మావాళ్ళు అని అనుకున్నారు కాకపోతే ప్రజెంట్ ఏమైందంటే ఇంత అలా గొడవలు చర్చలు జరుగుతున్నాయి కానీ ఒక కామన్ మ్యాన్ ఇలా గెలిచి ఇంత అవ్వడం అనేది చాలా గ్రేట్ కాకపోతే ఇంతమంది వెనక్కి తొక్కేస్తున్నారా అతనికి ఏమవుతుంది కావాలనే చేస్తున్నారా ఏంటనేది అందరూ ఆలోచిస్తున్నారు కానీ ఇప్పుడైతే ప్రశాంత్ ప్రశాంత్ అయితే చాలా బాధపడుతున్నాడు తను ఏంటి నా పరిస్థితి ఏంటి నేను ఇంకా జైల్లోనే ఉండాలా నాకేమైనా బయలు వస్తుందా ఏంటని తను ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది మనకి ప్రత్యేకంగా వందల కెమెరాలు అమర్చిన ఇంట్లో బంధించి వారి మధ్య పోటీలు గొడవలు ప్రేమలు కన్నీళ్ళు శిక్షలు పరిహారాలు ఎగ్జిట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మొత్తం మానవ జాతి మీద మానవ జాతికే అసహ్యం పుట్టేలా మీరు రూపొందించిన కార్యక్రమంలో వినోదం ఎంత శాతం ఉందో కానీ అంతులేని విద్వాంసం మాత్రం తవ్వుకున్నంత ఉంది అనడానికి మొన్న రాత్రి అర్ధరాత్రి బిగ్ బాస్ హౌస్ అన్నపూర్ణ స్టూడియో ముందు నడి రోడ్లో పగ ఆర్టీసీ బస్సుల అద్దాలు సాక్షి పగిలిన తలలు సాక్షి విరిగిన అభిమానులు ఎముకల సాక్షి ప్రాణాలు అర్చేత పట్టుకుని పరుగులు తీసిన పాదచారులు సాక్షి పరస్పరం పెట్టుకున్న కేసులు సాక్షి లోకంలో ఇంకేమిలా ఆర్డర్ సంస్థ లేనట్టు మీరే అగ్ని రాజేసి సృష్టించి మతి లేని అభిమానుల అల్లర్లు సాక్షిగా నిలిచింది ఈసారి బిగ్ బాస్ కానీ షో చూస్తున్నంతసేపు అందరూ కూడా భలే ఎంటర్టైన్మెంట్ అయ్యారండి వీళ్ళు గెలిస్తే బాగుంటుంది వీళ్ళు ఇలాగుంది దాంట్లో లవ్ స్టోరీ నడుస్తుంది గొడవలు ఆడుకుంటున్నారు వారి మధ్య పోటీలు శివాజీ గారి కోసం ప్రశాంత్ యావర్ శోభ ప్రియాంక అమర్ ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరి కోసం కూడా భలే చర్చలు జరిగాయి ఈసారి షో అనేది చాలా టాప్ లెవెల్ అనుకున్నాం అలాగే టాప్ లెవెల్కి వెళ్ళింది కాకపోతే ఈ గొడవల వల్ల ఇప్పుడు అందరినీ అంటున్నారు అసలు నాగార్జున గారు ఏం చేశారండి ఏం చేశారు చెప్పండి ఆయన తప్పే ముందు ఆయన హోస్ట్ చేశారు ఆయన బాగానే చేశారు అంతా బాగా జరిగింది అంతా అయిపోయింది కానీ ఆయన్ని గొడవల్లో లాగడం ఎందుకు నాకైతే అర్థం కావడం లేదు ఆయన్ని గొడవల్లో ఎందుకు లాగుతున్నారు అనేది ప్రేక్షకులందరూ అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన హోస్ట్గా చేశారు బయట లోపల వీళ్ళు అనుకుని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అయ్యే రచ్చరచ్చ చేసుకున్నారు వీళ్ళు మాట్లాడాలి కదా అని అందరూ ప్రేక్షకులందరూ అంటున్నారు కానీ వాస్తవం ఏంటంటే వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు కాకపోతే అది ఏం మాట్లాడుతున్నారు అనేది మనకు అందరికీ తెలియదు కదా బిగ్ బాస్ హౌస్ అయితే అస్తమాను చూపించేవారు కాబట్టి ప్రతి మూమెంటు తెలిసేది ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అనేది మనకి తెలియదు కదా బయటకు వెళ్ళిన తర్వాత అందుకనే వీళ్ళ మధ్య ఇన్ని గొడవలు జరుగుతున్నాయి ఏదేమైతే ఏముందండి ప్రజెంట్ అయితే పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేశారు ఇప్పుడైతే ఇప్పుడైతే హోస్ట్ని కూడా అరెస్ట్ చేయాలి దీంట్లో నాగార్జున గారిని కూడా అరెస్ట్ చేయాలని చాలామంది చెప్తున్నారు కానీ మీరైతే ఏమనుకుంటున్నారో చెప్పండి ఆయన అరెస్ట్ చేయాలనుకుంటున్నారా అరెస్ట్ చేయకూడదు అనుకుంటున్నారా అనేది నాకు కామెంట్ చేయండి కాకపోతే పల్వి ప్రశాంత్ని ఎంతమంది విడుదల చేయాలి అంటే ఎంతమంది ఆయన బయటకు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు కూడా నాకు కామెంట్ చేయండి ఒక కామెన్ మ్యాన్ వెళ్ళి గేమ్ ఆడి ఇలా గెలవడం అనేది చాలా కష్టమండి ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి సీనియర్స్ ఉన్నారు అందరూ జూనియర్స్ ఏం కాదు మంచి సీనియర్స్ ఉన్నారు వాళ్ళ ముందు ఇలా గెలవడం అనేది చాలా కష్టమండి ఒక కామన్ మ్యాన్ ఇలా గెలిచాడు గెలిచి చూపించాడు అందరికీ కూడా ఒక రైతు బిడ్డ తన భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకునే బిడ్డ అక్కడ వరకు వచ్చి ఆడడం అనేది చాలా గ్రేట్ అలాంటిది తన టైటిల్ గెలవడం అనేది తన ఓర్పు సహనం అలాగే శివాజీ గారు ఎంకరేజ్మెంటు ఉండడంతో గెలిచాడు ఆయన కానీ ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళ పేరెంట్స్ మాకు ఎవరూ లేరు కాబట్టి మాకు మమ్మల్ని ఇలా చేశారు అందులో ఉన్నప్పుడు అంతసేపు బాగుంది బయటకు వచ్చిన తర్వాత ఇలా చేయడం నా కొడుకుని నాకు ఇప్పించండి అని వాళ్ళ మదర్ చాలా బాధపడుతున్నారు ఇదండి వివరాలు బిగ్ బాస్ షో కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్